కండ వేసుకోను రాజ్యసభకి వెళ్తాను కానీ ఏం లేదు. కండ వేసుకుంటా పార్టీ సభ్యత్వం ఉంటుంది. ఆయన ఆయన చెప్పిన పద్ధతులు ఆయననే స్వయంగా బీసీలకు బీసీల స్థాయి బీసీ పాలసీ విధానాన్ని తీసుకున్నాడు. ఆ విధానాలు నా విధానాలు నచ్చే ఇంకా పోరాడడానికి ఒక ఆయుధం ఇచ్చా. జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజమేళ అంటారు. అలాగే బీసీ నేత అంటే కృష్ణయ్యకి వేరే పరిచయం అక్కర్లేదు. కానీ బీసీ నేత కృష్ణయ్యకి ఎప్పుడైతే రాజ్యసభ అనౌన్స్ చేయగానే బీసీల్లోనే ఎందుకు నిరసన గాళాలు వినపడినాయి? ఎక్కడ నిరసన గాళాలు లేవు. సర్వే జరపండి మీరు. చాలా మంది ఉన్నారు అక్కడ కూడా రాజస్థాన్. హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నాయకుని గాను జాతీయ స్థాయి నాయకుని స్థానిక నాయకుని గారు ఏం చెబుతారు వాళ్ళకి? నేను ఏపీకి ఉమ్మడి రాష్ట్రం ఎన్ని రోజులు తెలంగాణ నుంచి ఉమ్మడి రాష్ట్రం విడిపోయి ఎన్ని రోజులు అయింది? 7 ఏళ్ళు 8 ఏళ్ళు అయింది. అంతకుముందు 40 ఏళ్ళు నేను రెండు రాష్ట్రాలకి పోరాడినే కదా. రెండవది అక్కడి ప్రజలల్లో కూడా నన్నే కావాలని కోరుకుంటున్నారు. రాజ్యసభకు కావాలని నాయకులు కొందరు అధ్యమైకులు ఇచ్చి మాట్లాడిపించట్లేదు తప్ప వాడుగ నేతలు అట్లానని నేను అగౌరవ పరచను ఎవరిని కూడా ఏ నాయకుడిని కూడా. కానీ మిమ్మల్ని వాళ్ళు తీవ్రంగా అగౌరవపరుస్తున్నారు. పరచని ఒక సూర్యుని మీద బీసీల ఆత్మగౌరవాన్ని జగన్ కాళ్ళ దగ్గర కృష్ణయ్య తాకట్టు పెట్టాడు. ఎట్లా ఎట్లా తాకట్టు పెట్టాము? ఆయన పిలిచి నన్ను గౌరవించి గొప్ప పదవి ఇస్తే పెద్దల సభ, ఆ సభను వేరే పార్టీలు అందరూ ఆ సభకు పంపెట్టుల దగ్గర కోట్ల రూపాయలు 100 కోట్లు తీసుకొని అమ్ముకుంటుంటే ఒక మామూలు నాయకుడిని పిలిచి పేద ప్రజలకు కోసం పోరాడే నాయకుని పిలిచి అందరం ఎక్కిస్తే నందంచుకు జగన్ ప్రతిష్ట పెరిగింది, మా ప్రతిష్ట పెరిగింది. అది కేవలం కొందరు వక్రీకరించడమే తప్ప అందులో వాస్తవం లేదు. ఇది నిజం కాదా?